ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం పొన్నలూరు మండలం అగ్రహారం పంచాయతీలో కందుకూరు డివిజన్ సబ్ కలెక్టర్ అపరాజిత సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచివాలయంలో పనిచేసే అన్ని శాఖల సిబ్బంది పనితీరును పరిశీలించామన్నారు. సిబ్బంది రిజిస్టర్ను తనిఖీ చేయగా వాటిలో అవకతవకలు ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. రేషన్ కార్డుకు లామినేషన్ ఎందుకు చేయడం లేదని సచివాలయ సెక్రటరీని ప్రశ్నించారు. ఇకపై అలాంటి పొరపాటు చేయవద్దని హెచ్చరించారు. సిబ్బంది అందరూ ప్రతిరోజు సచివాలయానికి సరైన సమయంలో వచ్చి ప్రజలకు సేవలు అందించారన్నారు. ఇక గ్రామాల్లో ఉండే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారుల దృష్టికి ప్రజలు తీసుకొచ్చే సమస్యలు వెంటనే పరిష్కరిపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సచివాలయం ఇన్స్పెక్షన్ చేశాను. అన్ని స్టాఫ్తో మరియు వాలంటీర్తో కలిసి నేను అన్ని బయోమెట్రిక్ అటెండెన్స్ సంబంధించి, తర్వాత బియాండ్ ఎస్ఎల్ఏ ప్రయారిటీ సర్వీసెస్ ఏమేమి పెండింగ్ ఉన్నాయి ఇది సంబంధించి అన్ని సర్వీసెస్ సంబంధించి నేను అడిగాను. తర్వాత స్టాఫ్కి నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఖచ్చితంగా మీ అటెండెన్స్ మార్క్ చేయాలి, ప్రజల కోసం మీరు ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. మాస్క్ సంబంధించి, కోవిడ్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. లెమినేషన్ మెషిన్ ఇక్కడ ఉంది, అదే యూజ్ చేయమని కొట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈఓపిఆర్ఆర్డీ గారు మరియు కెప్టెన్ గారు ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందుకే ఐ హావ్ ఇన్స్ట్రక్టెడ్, నేను ఈఓపిఆర్ఆర్డీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, అది ఏదో ఒక షోకో అది ఇవ్వాలి. ఎందుకు ఇది ఇలాగ ఇన్స్ట్రక్షన్ అటెండెన్స్ మార్క్ చేయట్లేదు, ఇది ఇలా ఇప్పటికే నేను ఈఓపిఆర్ఆర్డీ గారికి చెప్పాను.